మీ టీవీ, ఇది మీ టీవీ. గ్రేటర్ హైదరాబాద్లో ప్రారంభించామండి. కొంపల్లిలోని ఒక ఫంక్షన్ హాల్లో ఈ ప్రోగ్రాం ప్రారంభించాము. దాదాపు 4200 మంది అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్లు పంపారు. ఆఫ్లైన్లో కూడా ఇక్కడ కొందరు వచ్చి తమ పేర్లు నమోదు చేసుకున్నారు. చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మీ అందరికీ తెలుసు, ఇదివరకే అనంతపురం, ఉత్తరాంధ్రలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశాం. వేలాది మంది కార్యకర్తలు ఈ శిబిరాల్లో పాల్గొంటున్నారు, ఉత్సాహంగా పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. వారు పార్టీకి, ప్రజలకు సేవలు అందించడానికి తహతహలాడుతున్నారు. అదే స్ఫూర్తితో మేము హైదరాబాద్లో ఎంపిక శిబిరాన్ని ప్రారంభించాము. ఈరోజు ఫస్ట్ బ్యాచ్ ఎంపికలు జరుగుతున్నాయి. ఇంకా అనేక మంది అభ్యర్థులు వస్తూనే ఉన్నారు. సాయంత్రం వరకు ఈ శిబిరం ఉంటుంది. రేపు ఎల్లుండి కూడా ప్లాన్ చేశాము. ఒకేసారి అభ్యర్థులందరూ వస్తే వారి ప్రతిభా పాఠవాలను పరీక్షించడం కష్టమని కొన్ని కేటగిరీలుగా విభజించాము. దశలవారీగా వీళ్ళందరూ వస్తున్నారు. దశలవారీగా ఈ ఎంపిక కార్యక్రమం జరుగుతుంది. ఇలా ఇక్కడికి వచ్చిన ఈ 4200 మంది అప్లికేషన్లో దాదాపు 90% హాజరు ఉంటుందని మేము భావిస్తున్నాము. ఈ శిబిరంలోకి వచ్చిన ప్రతి ఒక్కరితోనూ త్వరలోనే ఇదే వేదిక మీద పార్టీ అధ్యక్షులు, గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా కలుసుకుంటారు. ప్రతి ఒక్కరితో మాట్లాడతారు, పార్టీ యొక్క ఆశయాలను వారికి తెలియజేస్తారు, దిశానిర్దేశాన్ని చేస్తారు. భవిష్యత్తులో ఇటువంటి శిబిరాలు 2 రాష్ట్రాల్లోనూ జరుగుతాయి, ప్రతి జిల్లాలోనూ జరుగుతాయి. వచ్చే 2-3 నెలల్లో ఈ కార్యక్రమం అంతా పూర్తవుతుంది. తర్వాత ఈ ఎంపికైన అభ్యర్థులకు మన రాజధానిలోనూ, తర్వాత వారి ప్రాంతాల్లోనూ 3-4 జిల్లాలు కలిపి వర్క్షాపులు ఏర్పాటు చేస్తాం. వర్క్షాపుల్లో నిపుణులు పాల్గొంటారు. రాజకీయ వ్యవస్థలో ఎలా ఉండాలి, ప్రజలకు ఎలా సేవ చేయాలి, అభ్యర్థులు అప్రోచ్ ఎలా ఉండాలి, ఇటువంటి అంశాల మీద ఈ శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణ పూర్తయిన తర్వాత పార్టీకి ఈ కార్యకర్తల సేవలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడానికి ప్రణాళికలు రచిస్తున్నాము. జనసేన తలపెట్టిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధ్యక్షులు, ఈ యొక్క వినూత్న కార్యక్రమానికి అనేక స్పందన లభించింది. అదేవిధంగా వేలాదిగా 4200 అప్లికేషన్ ఫామ్స్ రావడం జరిగింది. తెలంగాణలో అందులో జనసేన పార్టీ తరఫున జిహెచ్ఎంసి లిమిట్స్లో ఏదైతే ఈ ప్రక్రియ ప్రారంభించామో దానికి 4200 అప్లికేషన్లతో పాటు కొంతమంది ఇంకా కొంత అప్లికేషన్ ఆన్లైన్లో పెట్టుకునే వాళ్ళు కూడా ఇక్కడ రైట్ ఈ స్పాట్లో వచ్చి కొంతమంది కూడా దీంట్లో పాల్గొంటున్నారు. అదేవిధంగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో కాకుండా 22 తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఇక్కడ నుండి ఈ తెలంగాణలో కూడా మన హరిప్రసాద్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తిగా ఆయన పర్యవేక్షణలో, అదేవిధంగా మహేందర్ రెడ్డి గారి పర్యవేక్షణలో పూర్తి చేస్తారని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా జనసేన పార్టీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆలోచన నుంచి పుట్టిందే ఈ రిసోర్స్ పర్సన్ ప్రోగ్రామ్ అనండి. ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో, ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 జిల్లాల్లో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలో జిహెచ్ఎంసి 150 డివిజన్ పరిధిలో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశాము. ఇందులో భాగంగా 4200 ఆన్లైన్ ఎన్రోల్మెంట్స్ వచ్చాయి. అందులో భాగంగా దీనికి ఈ వర్క్షాప్ అనేది ఏదైతే ప్రోగ్రామ్ ఉందో 3 డేస్ ప్రోగ్రామ్ తలపెట్టాము. అందులో మొదటి రోజు అందులో ఫస్ట్ హాఫ్, ఈ హాఫ్లో ఆల్రెడీ ప్రోగ్రామ్స్ అనేది 3 భాగాలుగా, అంటే 3 కేటగిరీస్లో, ఒకటి స్పీకర్స్, ఒకటి అనలిస్ట్, 3వది కంటెంట్ రైటర్స్. ఈ 3 భాగాల్లో వారి టాలెంట్స్ను వెతికి తీయడానికి, అంటే వాళ్ళ టాలెంట్ని బయటికి తీయడానికి అనేది ఒక వేదికగా ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఎవరైతే ఇందులో సెలెక్ట్ అవుతారో వారిని 1-to-1 శ్రీ పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు కలుస్తారు. వీళ్ళతోని రాబోయే రోజుల్లో పార్టీ నిర్మాణానికి వాళ్ళను భాగస్వాములు చేసుకుంటూ జనసేన పార్టీ అనేది
ముందుకెళ్తుందని, అదే మాదిరిగా ఎవరైతే ఈ శిబిరానికి ఎన్రోల్ చేసుకోవడం కానీ ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరి ప్రతి ఒక్క కార్యకర్త లాస్ట్ దాకా ఉండాలను, పార్టీ వారి సేవలను వినియోగించుకుంటూ ముందుకెళ్తుందండి. ఇది ముఖ్యంగా ఏంటంటే జనసేన పార్టీ ఎవరైతే ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ స్పాట్గా వచ్చి వెన్యూల్లో వచ్చి ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు వీరు బై డిఫాల్ట్గా జనసేన పార్టీ నిర్మాణంలో ఒక భాగస్వాములు వాళ్ళు అయినట్టే వారి సేవలను పార్టీ రాబోయే రోజుల్లో ప్రతి లేయర్లో వారి సేవలు వినియోగించుకుంటూ ముందుకెళ్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బీటీవీ, ఇది మీ టీవీ.